తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే మరియు బస్ స్టేషన్ సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ నందు డీజిల్ కొడుతున్నప్పుడు డీజిల్ గన్ నుండి డీజిల్ వస్తుందా, ఓన్లీ గాలి వస్తుందా, లేక డీజిల్ గన్ డీజిల్ ట్యాంక్లో పెట్టినప్పుడు ఎటువంటి డీజిల్ ట్యాంక్లో పడకుండానే మీటర్ రీడింగ్ చూపించిన సంఘటన సామర్లకోట పెట్రోల్ బంక్ నందు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సామర్లకోటకు చెందిన పంతం రమణ్ కుమార్ అనే వ్యక్తి గత రాత్రి 9 గంటల సమయంలో 500 రూపాయల డీజిల్ కొట్టించగా కారులో డీజిల్ చూపించు మీటర్ ముళ్ళు ఒకే ధర పెరగకపోవడంతో అనుమానం వచ్చిన రమణ డీజిల్ వేయవారిని ప్రశ్నించగా దారిలో సర్దుకుంటుంది లేదంటే నేను మళ్లీ డీజిల్ కొడతాను అనడంతో రమణ్ కుమార్ అక్కడి నుండి వెళ్లడం జరిగింది. ఉదయం చూసుకునే సమయానికి కార్ డ్రైవ్లో ఉండడం చూసి పెట్రోల్ యజమాని సత్య దేవుణ్ణి నిలదీయగా అతను అసభ్య పదజాలంతో మాట్లాడడం బాధితుడు రమణ్ కుమార్ చెప్పడం జరిగింది. జరిగిన విషయం తెలుసుకుని వచ్చిన ట్రాఫిక్ ఎస్ఎఫ్ ఫణికుమార్ మరియు పోలీస్ సిబ్బంది ఆర్ఏ రాజశేఖర్ విఆర్ఓ వల్లి మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నుతలపాటి అప్పలకొండ సమక్షంలో జరిగిన విషయాన్ని తెలియపరిచారు. ఆర్ఏ శేఖర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం జరిగిన విషయంపై స్పందిస్తూ సంబంధిత అధికారులకు విషయం తెలియచేయడం జరిగింది. కారు కొన్న ఎవరు కారు నడిపినా మీరు అదే ఒక్కరినైనా అడగండి సార్. కారులో ముళ్ళు లేగడం ఇది ఇంకా పాతకాలం 84 పద్ధతులు ఉన్నారేమండి. ఇది మనం 2020 సంవత్సరం 21 సంవత్సరంలో ఉన్నామండి. 100 రూపాయలు కొట్టించిన ఆయిల్, 150 రూపాయలు కొట్టించిన కిలోమీటర్ రేంజ్ అంటే 100 రూపాయలు తగ్గ ఆయిల్ 20 కిలోమీటర్ల వరకు మీరు వెళ్తారని ప్రతి వెహికల్ లో ఇండికేషన్ వస్తుంది. అది ఆయన తెలియదేమని బహుశా డ్రై ఉంది అంటారండి. డ్రై లో ఉంది కాబట్టి పెట్రోల్ బంక్ వచ్చానండి. డ్రై లో లేకపోతే నేను రాను కదా. ఆయన డ్రై ఉందని ఆయన చెప్తున్నాడండి. డ్రై లో లేకపోతే నేను పెట్రోల్ బంక్ రాను కదా. అడిగితే కంపెనీ షోరూమ్ లో చెక్ చేయమన్నాడు అంటే 500 ఆయన తీసుకొని చీప్ అండి అంటే కామన్ మ్యాన్ ఎవరు బతకూడదా అంటే 500 కొట్టించోడు బొంకులకు రాకూడదా అండి. నేను మోసం చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అది తీసుకుని తీసుకుని చేస్తానండి. డబ్బుతో కొనేవాడు నేను పంతగోడ కుటుంబానికి చెందిన వ్యక్తినండి. కావండి నా సొంత రణపత్తి. నేను ఇక్కడ కిలోమీటర్ రేంజ్ 40 ఉందండి. 40 ఉందండి. రాత్రి కూడా అదే ఉందండి. 100 రూపాయలు కొట్టించిన 500 కొట్టించిన కిలోమీటర్ రేంజ్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్ గా. అది పెరగలేదని చెప్పి నేను క్లియర్ గా అడిగానండి. ఎవరిని మన బొంకులో గన్ను ఆయిల్ పెట్టినా నేను అడిగానండి. అడిగితే అనయ్య అది తప్పు కదా ఆయిల్ లేకపో నువ్వు రన్నింగ్ లో సెట్ అయిపోతే చూసుకో లేకపోతే పొద్దున్న కొట్టేస్తానన్నాడు నాతో. సరే అయితే అమ్మా నీకు నాకు రికార్డెడ్ గా ఉండాలి కదా, ఓ పని మీటర్ రీడింగ్ కిలోమీటర్ రీడింగ్ నువ్వు రాసేసుకో వెనకాల బొంక మీద వెనకాలే అతను ఈ మీటర్ రీడింగ్ ఆయిల్ కూడా అతని చేత రాయించానండి. రాయించాక పొద్దుట వచ్చానండి. పొద్దుట రాత్రి ఎంత ఉందండి? 43. పొద్దున ఎంత ఉందండి? 40 వరకు ఇంజిన్ మనం ఆన్ చేసి వదిలేసాం కదా, ఆయిల్ తగ్గుద్ది, తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది తగ్గుద్ది. అంతేనండి. ఇప్పుడు ఈ లోపల మనం ఏం తిరగలేదు. 500 అంటే నాది 24 కిలోమీటర్లు వస్తుంది మైలేజ్. నాది అంటే 500 × 5 లీటర్లు 5 × 24 అంటే ఎన్ని కిలోమీటర్లు అండి? అదొక 120 అంటే 160 కిలోమీటర్లు ఆయిల్ నాకు రావాలండి. అంతే కదండి, ఆయిల్ లేదు. ఇది ఏంటంటే కిలోమీటర్ రేంజ్ కూడా పెరగలేదండి. ఆయన అడుగుతుంటే ముళ్ళు లేకదా అంటాడు. 1980లోనండి అది ముళ్ళు తెలిసి. అసలు దాంట్లో ఆయిల్ లేదండి? లేదండి. ఇప్పుడు ఆయిల్ అంటే ఆయిల్ మామూలుగా డ్రైలో ఉంది. మామూలుగా నేను డ్రై లో ఉండగానే వచ్చాను, డ్రై లోనే ఉండిపోయిందండి. ఆయిల్ 500 కొట్టించినా కానీ ఆయిల్ రాలేదండి. గన్న ప్రాబ్లం చూసుకోమంటే అడిగితే వచ్చిన పాపానికి దౌర్జన్యం అండి. దౌర్జన్యం అంటే అంత సెన్స్ ఆఫ్ ఆయన ఏమండి.